విశాఖలో రైళ్ల రాకపోకల్ని అడ్డుకున్నారు వైసీపీ నేతలు. ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు అంటూ నినదించారు. ప్రత్యేక హోదా సాధనగా వైసీపీ పిలుపునిచ్చిన రైల్ రోగా కార్యక్రమం విశాఖ జిల్లాలో ఉద్రిక్త పరిస్థితులకు దారితీసింది. ఏదైతే ఢిల్లీ వేదికగా వైసీపీ ఎంపీలు చేపడుతున్న నిరాహార దీక్షకు సంఘీభావంగా రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ ఈ ప్రత్యేక ఈ రైల్ రోగా కార్యక్రమాన్ని పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో జిల్లాలో పలు చోట్ల రైల్ రోగో నిర్వహించడానికి పెద్ద ఎత్తున నాయకులు కార్యకర్తలు రైల్వే స్టేషన్ చేరుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం విశాఖ రైల్వే స్టేషన్ లో ట్రైన్ నాపడానికి నాయకులు కార్యకర్తలు ప్రయత్నిస్తున్న పరిస్థితి. సార్ చెప్పండి, రైల్ రోగో ఒక ముఖ్య ఉద్దేశం ఏంటి? ఈ రోజు ఎన్ని నాటకాలన్నీ ఈ రోజు స్తంభిస్తాడు, రైలు ఎన్ని స్తంభిస్తామని తెలియజేస్తున్నాం. ఈ చంద్రబాబు ఇదే మా వార్నింగ్. ఇది ఇద్దరు ఆమలు తులసం పట్టుకు నిన్ను ఎక్కడ ఉద్యమంలో కూర్చోబెడతావు. ఈ ఉద్యమం ఎంతవరకు ఆగదు? ఈ రైళ్లు అన్ని కూడా ఆపుతాం. ఈరోజు అయితే ప్రత్యేక హోదా ఇచ్చే వరకు కొనసాగిస్తామంటే నాయకులు చెప్పడం జరుగుతుంది. మరోవైపు చూసినట్టయితే రైళ్లు అలా ఏదో పోలీసులు ఎంతో పండుగ బ్రహ్మాండంగా ఇవాళ రైల్ రకం కార్యక్రమం జరిగింది. ప్రత్యేక హోదా వచ్చే వరకు పోరాటం ఆగదు. ఫ్రమ్ ది బిగినింగ్ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేక హోదా సాధారణ గురించి ప్రయత్నం చేస్తున్నారు. అది ఖచ్చితంగా ఇచ్చి తీరవలసిందే. ఇది ఆంధ్ర రాష్ట్ర ప్రజల తాలూకా హక్కు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చట్టాల హక్కులు అమలైన దాకా కూడా ఈ పోరాటం ఆగదు. ఆంధ్రుల హక్కు ప్రత్యేక హోదా, ప్రత్యేక హోదా ఆంధ్ర హక్కు, ప్రభుత్వం చట్టాల హక్కులు పూర్తయ్యే వరకు ఈ పోరాటం ఆగదు. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తుది వరకు పోరాడుతుంది. అంతిమంగా విజయం సాధించే వరకు కూడా పోరాడుతుందని జరుగుతుంది. రాజమండ్రిలో హోదా నినాదాన్ని హోరెత్తించారు వైసీపీ నేతలు. కాలనీల్లో తిరుగుతూ కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. హోదా వచ్చే వరకు పోరాటం ఆపబోమన్నారు. Come on!
వైసీపీ ఎంపీల దీక్షకు మద్దతుగా కర్నూలు జిల్లాలో వైసీపీ నాయకులు రైల్ రోకు చేపట్టారు. కోట్ల రైల్వే స్టేషన్ లో పాణ్యం ఎమ్మెల్యే ఆధ్వర్యంలో రైల్ రోకు నిర్వహించారు. ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేశారు నేతలు. కోట్ల రైల్వే స్టేషన్ నుంచి మరిన్ని వివరాలు మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. ఓవర్ టు దామోదర్. ప్రత్యేక హోదా కోసం ఏపీ వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ చేస్తున్న ఆందోళనలో భాగంగా ఈరోజు కర్నూలులో కోట్ల రైల్వే స్టేషన్లో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే పాణ్యం ఎమ్మెల్యే గౌరవ చరితారెడ్డి కోట్ల రైల్వే స్టేషన్లో రైల్ రోకో చేస్తున్నారు. ఆమెతోపాటు పెద్ద ఎత్తున కార్యకర్తలు కూడా ఇక్కడ చేరుకొని ఆందోళన కార్యక్రమాలను కొనసాగిస్తున్నారు. మనతో పాణ్యం ఎమ్మెల్యే గౌరవ చరితారెడ్డి ఉన్నారు. ఆమెను అడిగి తెలుసుకున్న మీరు 4 రోజుల నుంచి చేస్తున్న ఆందోళనలకు ఎలాంటి స్పందన లభిస్తుంది? రాష్ట్ర ప్రజలకు అందరికీ ప్రత్యేక హోదా గురించి అవగాహన వచ్చింది. ప్రత్యేక హోదా వస్తేనే మన జీవితాలు బాగుపడతాయని అందుకే మొదటి నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక హోదా కోసం పోరాటం చేస్తూనే ఉంది. ఇప్పుడు కూడా మేము గత 6 రోజులుగా రిలే నిరాహార దీక్షలు అలాగే రోజు ఒక కార్యక్రమాలు చేసి కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తా ఉన్నాం. ఈ రోజు రైల్ రోకో చేస్తా ఉన్నాం. రైల్ రోకో చేస్తే కేంద్ర ప్రభుత్వము తప్పకుండా దిగి వస్తుంది. కేంద్ర ప్రభుత్వం మెడలు వంచైనా సరే ఈ కార్యక్రమాన్ని మేము ప్రత్యేక హోదా సాధించడానికే ప్రయత్నం చేస్తా ఉన్నాం. మా ఎంపీలు 1 ఇయర్ టైం ఉన్నప్పటికీ అలాగే పదవులు 1 ఇయర్ టైం ఉన్నప్పటికీ అలాగే ప్రాణాలకు సైతం లెక్క చేయకుండా ఆమరణ నిరాహార దీక్ష. ఎంపీలు రాజీనామా చేశారు. పార్లమెంట్ లోక్సభకు సంబంధించిన ఎంపీలు మాత్రమే రాజీనామా చేశారు. రాజ్యసభకు సంబంధించిన ఎంపీలు రాజీనామా చేయలేదు. ఇది ఎందుకు వాళ్ళు చేయలేదు? కేవలం వాళ్ళ వైఎస్ఆర్సీపీ నాయకులు ఆడుతున్న ఒక డ్రామా అని తెలుగుదేశం విమర్శిస్తుంది. దీనికి మీరేమంటారు? ఇప్పుడు తెలుగుదేశం ఎంపీలు ఉన్నారు కదండి, వాళ్ళతో రాజీనామా చేయండి. మా లోక్సభ సభ్యులు ఎంపీలు రాజీనామా చేశారు. మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశిస్తే తప్పకుండా రాజ్యసభ సభ్యులు కూడా రాజీనామా చేస్తారు. వాళ్ళు చేయమనండి, అందరం కలిసికట్టుగా ఉండి. ఇది ఒక్కరితో అయ్యే పని కాదు, మేము ఒక్కటే కోరుతా ఉన్నాం. ప్రత్యేక హోదా మన ఏపీ డిమాండ్ కాబట్టి, డిమాండ్ కాదు ఇది హక్కు కాబట్టి దీనికోసం తప్పకుండా. జిల్లా వ్యాప్తంగా చేస్తున్న నిరసనలో భాగంగా ఈ రోజు రైలు కార్యక్రమం చేస్తున్నామని మొత్తం మీద ఈ ఉద్యమం ప్రత్యేక హోదా ఉద్యమం కోసం తమ ఉద్యమం నిరంతరంగా కొనసాగుతుందని ప్రత్యేక హోదా ప్రకటించే వరకు వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళనలు కొనసాగుతాయని, అదేవిధంగా జిల్లాలో కూడా పెద్ద ఎత్తున రైళ్ల రాకపోకలకు కూడా ఇబ్బంది కలిగిన పరిస్థితి ఏర్పడుతుంది. బేతంచెర్లలో 1-3 రైళ్లు ఆగిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా గుంతకల్లులో పెద్ద ఎత్తున రైలు రోకో జరపడంతో కర్నూలు మీదుగా వెళ్లే హైదరాబాద్ ఎక్స్ప్రెస్తో పాటు మరికొన్ని రైళ్లు ఆగిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం మీద దీంతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్న పరిస్థితి తలెత్తినప్పటికీ తాము మాత్రం కేంద్రానికి తెలిసే విధంగా తమ ఉద్యమం మరింత తీవ్ర స్థాయిలో కొనసాగిస్తామని వైసీపీ నాయకులు అంటున్నారు. కెమెరా పర్సన్ మద్దిలేటితో దామోదర్, ఎన్టీవీ కర్నూలు నుంచి.